ఎక్కడికమ్మా? క్యారేజీ అన్నయ్యకేనా? అవునన్నా. ఇక్కడిదే అమ్మా, నేను అన్నయ్యకిచ్చి అలాగే పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి వాసు వచ్చాడని చెప్పి అన్నయ్యని ఇంటికి తీసుకొస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో అమ్మా. ఏంటే రాణి తిరిగి వచ్చేసావు? నాన్న వెళ్తానన్నాడమ్మా. సరే నువ్వు వెళ్ళి కాస్త ఉల్లిపాయలు తరుగు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మామూలు భోజనం ఏం పెడతాము? ఏదైనా కూర తయారు చేస్తాను. నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. నువ్వు తొందరగా పని కాని. జరిగిందంతా నాకు పూర్తిగా తెలిసింది. చాలా బాధపడ్డాను. మా వల్ల మీరంతా చాలా బాధపడ్డారు. ఎన్నడూ పడినంత కష్టాలు పడ్డారు. మేము మీ మనసుకి మాయని గాయం చేశాం. మన్నించమనే అర్హత కూడా మాకు లేదు. కానీ పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించండి అన్నయ్య. అవునండి, మా మూలంగా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏంటండి ఇది? క్షమించండి అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనుకున్నావా రాస్కల్? కొట్టకండి. మధ్యలో రావద్దని చెప్పానా? ఇది నాకు నా తమ్ముడికి సంబంధించిన విషయం. తల దూర్చద్దు. మమ్మల్ని
అందరినీ నమ్మించి మోసం చేస్తావురా? నమ్మక ద్రోహి! కొట్టండి అనియా, కొట్టండి. తప్పే లేదు, మీ కోపానికి అర్థం ఉంది. మీరు నమ్మే చేసుకోవడం న్యాయమే. కానీ నేనెక్కడ రేవతికి దూరం అయిపోతానేమోనన్న భయం వల్ల అలా చేయాల్సి వచ్చింది. అంతకన్నా మరో దారి నాకు కనబడలేదన్నయ్యా. ఏంట్రా, వేరే దారి కనపడలేదా? రే, నేను రేవతిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని నాతో నువ్వు ఒక్క మాట చెప్పుంటే ఏదో ఒకటి చేసి ఆఖరికి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకునైనా సరే నీ పెళ్లి జరిపించుండేవాడ్రా. కానీ నువ్వు అలా చేయలేదు. మమ్మల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేశావు. రే, నువ్వు నాతో అబద్ధాలు చెప్పావు. నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు, నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను, ఆ అమ్మాయిని ప్రేమించట్లేదని చెప్పావు. ఇన్నాళ్ళు నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు, పోకిరి వెధవలాగా పిచ్చి వేషాలు వేస్తావని అనుకున్నాను. గాని నీ మనసులో ఇంత నీచమైన ఆలోచన ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదురా. ఎంత బాగా నటించావురా. నువ్వే తీసుకెళ్లి అమ్మాయిని ఎక్కడో దాచేసి ఏమీ తెలియని అమ్మాయికుడిలాగా ఇంటికొచ్చి మళ్ళీ షిఫ్ట్కి వెళుతున్నానని చెప్పి ఈ అమ్మాయిని తీసుకుని పారిపోతావురా? నువ్వు అసలు మనిషివేనారా? రాయ్, నన్ను చూడు, నన్ను చూడు. రాయ్, పాపన్రా వాళ్ళ నాన్న శుభలేఖలు పంచుకుని ఇంటి ముందు పందిరేసుకుని చుట్టాలు బంధువులతో మండపానికి వెళ్తుండగా ఏమీ తెలియనట్టుగా వెళ్ళి ఆయనతోనే కలిసి ఈ అమ్మాయిని వెతుకుతావురా? ఎంత ప్రీప్లాన్డ్గా స్కెచ్ చేసావురా? రేయ్ రేయ్, ఇలా చేయడానికి అసలు నీకు మనసులా వచ్చిందిరా? నువ్వు చేసింది మామూలు ద్రోహం కాదురా, నమ్మక ద్రోహం. మనింట్లో కూడా పెళ్లిడికి వచ్చిన మన చెల్లుందా? రేపు రాణి విషయంలో కూడా రాణి పెళ్లి దాకా వచ్చి ఆగిపోతే నువ్వు నేను తట్టుకోగలవా? చెప్పరా, అసలు నువ్వు ఆ విషయాన్ని ఆలోచించావా? లేదు, ఎందుకురా ఇలా చేసావు? పాపం, వాసు తప్పేం లేదండి. నేనే, వాసు నన్ను చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరి. మాట్లాడద్దు, మాట్లాడొద్దని చెప్పానా? రై, ఎంత గొప్పగా ప్లాన్ చేసావురా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళింట్లోనే డ్రైవర్గా చేరి వాళ్ళ అమ్మా నాన్నల్ని మోసం చేయడమే కాకుండా మన అమ్మా నాన్నల్ని కూడా మోసం చేసావు కదరా. ఇలా చేస్తే అందరూ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించావరా? రై, నువ్వు చేసిన ఈ పనికి నేనెంత నరకం అనుభవించాను నీకు తెలుసా? వాసు, మీ అందరికీ చిన్నప్పటి నుంచి చెప్తూనే వచ్చాను, మీ అందరి సుఖం సంతోషం కోసం నేనొక్కడినే కష్టపడుతున్నానని లక్షసార్లు చెప్పాను. కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల నేను, రాణి, అమ్మ, నాన్న అందరం మొత్తం అందరం జైల్లో ఉన్నాం. రై, ఆ ఎస్ఐ గడు అమ్మ గురించి, రాణి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే రక్తం ఉడికిపోయిందిరా. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, చచ్చిపోవాలనిపించింది. నీకు మనస్సు
అవకాశం లేదురా. నువ్వసలు మనిషి కాదురా. నువ్వు ఫోర్చుంటివిరా, నాకు నువ్వు అడ్డం తిరిగిన రోజు నిన్ను కొట్టుంటే విషయం ఇంతవరకు వచ్చి ఉండేది కాదురా. నిన్ను నిన్నులో కాదురా, నిన్నులో కాదురా, నరికేస్తానరా, నరికి పోగులు పెట్టేస్తాను. వాడేదో తెలుసు, తెలియక తప్పు చేశాడరా, వదలరా, వాడేమి చేశాడరా. నన్ను జైల్లో పెట్టించిన రావతి వాళ్ళ నాన్న మీద నాకు కోపం లేదురా, నన్ను కొట్టిన ఎస్ఎం మీద నాకు కోపం లేదురా, కానీ నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నాకు కోపం వచ్చిందిరా. ఆ ఎస్ఎం నన్ను కొడుతున్నంతసేపు నేను ఎవరిని తలుచుకున్నానో తెలుసా? నిన్నేరా, నిన్నే తలుచుకున్నానరా. రాయ్ 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 రేవతి వాళ్ళ నాన్న, నువ్వు వాళ్ళ అమ్మాయిని లేపికెళ్ళిపోయావని ఆయన పోలీసులతో నన్ను కొట్టించాడు రా. ఆ పోలీసు డబ్బులు తీసుకుని నన్ను కొట్టారు, కానీ నువ్వు ఇక్కడ కొట్టావురా. ఏమనుకుంటున్నావురా, తమ్ముడే కదా ఊరుకుంటే రచ్చిపోతావురా, హీరోని ఫీల్ అవుతావురా. గోపి, వాడితో తెలిసి తెలివి పొరపాటు చేశాడా, వాటేమి చేయకురా. విని విని మామూలు ఏంటమ్మా, వీడు వీడు చిన్నపిల్లడా, తెలియక పొరపాటు చేశాడా. అమ్మా, నన్ను షెడ్లో కొట్టినప్పుడు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కొట్టినప్పుడు నిజంగా వీడికేవి తెలియదని అనుకున్నాను, కానీ రావత్ విషయంలో వీడు చేసింది మామూలు తప్పు కాదమ్మా, నేరం, ఘోరం. ఎంత ప్రీప్లాన్డ్గా అద్భుతంగా స్కెచ్ చేశాడు. అమ్మా అమ్మా, వీడు వీడు అసలు మనిషి కాదమ్మా, క్రిమినల్ అమ్మా వీడు. ఇగో చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు మనందరం పడుకున్నప్పుడు వీడందరినీ చంపేదో చంపేస్తాడు, చంపేస్తాడు, చంపేస్తాడు. జరిగిందేదో జరిగిపోయిందిరా, ఇక చాలే ఆపరా. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాడు, పెళ్ళ ముందు వాడి కొడితే వాడికి ఏం విలువ ఉంటుందిరా. ఏంటమ్మా, ఏంటి ఏమను, పెళ్ళ ముందు కొడితే వీడికి ఏం విలువ ఉంటుందా? అమ్మా, రావతి వాళ్ళ నాన్న పరువు మర్యాద పోయి రోడ్డు మీద పడ్డాడమ్మా, అది పడ్డది నీకు. వీడి పరువు వీడి మర్యాద గురించి ఆలోచిస్తున్నావమ్మా నువ్వు. చాలా బాగుందమ్మా, వీడ మగాడు, వీడికి పరువు మర్యాద. అమ్మా, వీడి కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డామమ్మా, చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని ఎంత హేళన చేశారు, మనటి పరువు మర్యాద పోలేదా, అవే మాట్లాడమే. అమ్మా, వీడికి ఎరా గవర్నమెంట్ 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 జాబ్ కావాలరా నీకు. ఏయ్, నీ గవర్నమెంట్ జాబ్ కోసం మేమంతరం ఎన్ని కష్టాలు పడ్డానరా, ఆఖరికి అమ్మ దొంగతనం చేయడానికి కూడా వెనకాలలేదురా. నా ఫ్రెండ్ శివగాడు, వాడికి జీవనాధారమైన ఆటోని తాకట్టు పెట్టి, వాళ్ళ ఆవిడ నగలు తాకట్టు పెట్టి మనకి డబ్బులు ఇచ్చారా, కానీ నువ్వే చేసావురా, మమ్మల్ని అందరినీ వెక్కిరించి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు. నీకు ప్రేమ, చాలి, దయ, అభిమానం ఏమీ లేవురా, లేవురా, లేవురా. నువ్వు మాట్లాడకో, మాట్లాడకో, వీడికి బుద్ధి వచ్చే వరకు వీడిని వదిలే ప్రసక్తే లేదు. ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావరా? రేయ్, అమ్మ వెనకాల దాక్కుంటే వదులుతా అనుకుంటున్నావా? నేను అడిగే ప్రతి ప్రశ్నకి నీ దగ్గర నుంచి సమాధానం కావాలి, అంతవరకు వదలండ్రా. చెప్పురా, చెప్పమంటుంటే వదలరా, చెప్పురా, ముందు వాడిని వదలరా. రేయ్ గోపి, మర్యాదగా చెప్తున్నాను, వాడిని వదలు, చెప్పమంటుంటే చెప్పురా. గోపి, thank you.
Thank you.